ఫ్రెండ్స్ మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం దేవర మేనియా ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు మొదటి రోజే ఈ సినిమాని చూసేయాలి అనే ఆతృత జనాల్లో ఏ స్థాయిలో ఉందో అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తేనే అర్థమవుతుంది దానికి తోడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ చిత్రం టికెట్ రేట్స్ పెంపునకు అనుమతించడం అదనపు షోస్తో పాటుగా మిడ్ నైట్ షోస్కి కూడా అనుమతులు ఇవ్వడంతో భారీ ఓపెనింగ్స్ సాధించే దిశగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రస్తుత ట్రెండ్ నడుస్తుంది ఓవర్సీస్లో ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ నెల రోజుల ముందే మొదలైంది కేవలం నార్త్ అమెరికా నుండే ఈ చిత్రానికి రెండు పాయింట్ రెండు మిలియన్ల డాలర్ల గ్రాస్ వసూలు ప్రీమియర్ షోస్కి వచ్చాయి ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బుకింగ్స్ కోసం అభిమానులు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు వాళ్ళ ఎదురు చూపులకు తెరదించుతూ రెండు రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్ని మొదలుపెట్టారు ఈ బుకింగ్స్ మొదలుపెట్టిన నలభై గంటల లోపే పదహారు కోట్ల రూపాయల గ్రాస్ వచ్చాయి ఇప్పటి వరకు నూట పన్నెండు థియేటర్లలో పద్నాలుగు వందల ఇరవై ఐదు షోస్ని షెడ్యూల్ చేయగా ఎనభై శాతం పైగా అక్యుపెన్సీ నమోదైంది ఇంత ఎక్కువ షోస్తో ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయి బుకింగ్స్ అన్నది చిన్న విషయం కాదు ఇంకా వంద షోస్కి పైగా అదనపు షెడ్యూల్ చేసే అవకాశం ఉంది ఈ షోస్ నుండి మరొక కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉంది మొత్తం మీద అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ సినిమాకి పదహారు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కేవలం హైదరాబాద్ నుండే వచ్చింది ట్రిబులార్ చిత్రానికి హైదరాబాద్ నుండి పదమూడు కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ వచ్చింది ఇప్పుడు దేవర చిత్రం ఆ గ్రాస్ని మూడు కోట్ల రూపాయల మార్జిన్తో దాటేసింది అందరినీ షాకింగ్ గురిచేసింది మొదటి నుండి ఎన్టీఆర్కి నైజాం ప్రాంతంలో తక్కువ వస్తువులు వస్తుంటాయని అందరూ అంటూ ఉంటారు కానీ దేవర చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్తో తన సత్తా ఏమిటో ఎన్టీఆర్ నిరూపించాడు ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తుంటే దేవర నైజాం ప్రాంతం మొత్తం మీద ఇరవై ఏడు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు మొదటి రోజు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కల్కి సలార్ చిత్రాలకు కూడా ఈ స్థాయి ఓపెనింగ్స్ వసూళ్లు రాలేదు హిట్ టాక్ వస్తే ఈ చిత్రం కేవలం నైజాం ప్రాంతం నుండే ఫుల్ రన్లు ఎనభై కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది చూడాలి సినిమా విడుదలయ్యే రోజు నాటికి ఇంకెన్ని వసూళ్లు రా